నిన్న రైతు దినోత్సవం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రకటనలు విడుదల చేసింది. సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదు, మేము చేయబోతున్నాం అన్నారు. మీరు చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. మీరు 2019-20 ఫస్ట్ ఇయర్ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వ్యవసాయ అనుబంధ రంగాలకు కలిసి 20,250 కోట్లు పెట్టారు. దాంట్లో మీరు ఖర్చు పెట్టింది 7,481 కోట్లు, అంటే 37%. మీరు కేటాయించిన దాంట్లో 63% ఎత్తేస్తున్నారు, 1/3 ఖర్చు పెట్టారు. మీరు ఈ సంవత్సరం 22,000 కోట్లు పెట్టారు. 22,000 కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడండి మీరు రైతుల గురించి. సున్నా వడ్డీలు ఇప్పుడు మీరు ప్రకటించిన ఏమీ కొత్తవి కాదు. మొదటి నుంచి పావుల వడ్డీ రాజశేఖర రెడ్డి పెడితే, సున్నా వడ్డీ కిరణ్ కుమార్ రెడ్డి పెట్టారు, మేము కంటిన్యూ చేస్తున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సున్నా వడ్డీ విషయంలో 9%కి 5% వాళ్ళు రెమిషన్ ఇస్తున్నారు. ఓన్లీ 4% మీరు కట్టాల్సింది, 32%, 32 పైసలు వడ్డీ రైతుకు కట్టాల్సింది. అదేం పెద్ద గొప్ప విషయం కాదు, కొత్త పథకం కాదు. నేనేమంటానంటే, మీరు వచ్చిన తర్వాత ప్రాథమికంగా అగ్రికల్చర్ వ్యవసాయ రంగం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో రైతులకు జరిగే కార్యక్రమాలన్నీ ఆపేశారు. ఎందుకో అది అన్ఫార్చునేట్. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రైమరీ చేయాల్సిన బాధ్యత, భూసార పరీక్షలు చేస్తాం. మా గవర్నమెంట్లో 68 లక్షల మంది రైతులకి 129 లక్షల భూసార పరీక్షలు చేశాం, సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చాం, ప్రతి సంవత్సరం రొటేషన్ పెట్టాం. ఈ సంవత్సరం 1/3 రైతులు, నెక్స్ట్ ఇయర్ 1/3, థర్డ్ ఇయర్ 1/3, మళ్ళీ 4th ఇయర్కి వచ్చేటట్టుకి ఫ్రెష్గా మళ్ళీ చేసిన భూసార పరీక్షలు, 3వ సంవత్సరానికి కొత్త కార్డు ఇచ్చాం. మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషక పదార్థాలు పరీక్షలు చేసి ఏవి లోపాలు ఉంటే అవన్నీ జింక్ బోరాన్ ఇటువంటి అన్నీ ఉచితంగా ఇచ్చేసాం. అంతకుముందు 50% ఉండింది, ఇప్పుడు 100% ఫ్రీగా ఇచ్చాం. మీరు అసలు భూసార పరీక్షలు చేయడం మానేశారు. మైక్రోన్యూట్రియంట్స్ 100% తీసేయండి, కనీసం 50% సబ్సిడీ తెచ్చేసేసేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలే. సరే, ఇంకా అక్కడి నుంచి పోతాము. మైక్రో ఇరిగేషన్, హార్టికల్చర్, ఉద్యానవన పంటలకి బిందు తుంపర్ల సేద్యం, డ్రిప్ అండ్ స్ప్రింక్లర్స్, 1,300 కోట్లు మేము పెట్టాం. 1,380 కోట్లు, అంటే 1,400 కోట్లు మీ దాంట్లో 10% పడిపోయింది. ఎందుకునో మాకు అర్థం కావటం లేదు. ఉత్పత్తి పెరగద్ది రైతుకి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ చేస్తుంది. మేము మైక్రో ఇరిగేషన్లో 17-18 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఫస్ట్ వచ్చాం. 18-19లో గుజరాత్ ఫస్ట్ వచ్చింది, 2nd వచ్చాం, పోటీ పడ్డాం. మీరు ఎందుకు దాన్ని మూలబెట్టారో మాకైతే తెలీదు. అట్లే యాంత్రీకరణకు వచ్చేటప్పటికి రోటివేటర్, కల్టివేటర్, చిన్న మోటారు, ఆయిల్ ఇంజిన్, పెద్ద మోటారు, చిన్న ట్రాక్టర్, పెద్ద ట్రాక్టరు, కంబైన్డ్ హార్వెస్టర్ మేము ప్రతి సంవత్సరం 260 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు ఎత్తేశారు. మీరేం చేస్తున్నారో మాకు అర్థం కాలే. గ్రూపులకు ఇస్తామన్నారు, గ్రూపులకి ఇచ్చింది లేదు. ఇప్పుడు 1,500 కోట్లు పెట్టి యంత్రాలు పెట్టి అగ్రో ఇండస్ట్రీస్లో మేము సప్లై చేస్తూ ఉన్నారు. ఇంపాసిబుల్, అంతకుముందు ఫెయిల్ అయిన ప్రోగ్రామ్ అది. మీరు రైతు ఒక యంత్రం కొంటే, ఒక చిన్న ట్రాక్టర్ కొంటే, పెద్ద ట్రాక్టర్ కొంటే దాన్ని మెయింటైన్ చేసుకుంటాడు. నేను డిపార్ట్మెంట్ తర్వాత నీకు దున్నిపోతాను డబ్బులు అంటే మెయింటెనెన్స్లో తినేస్తారు. ఫెయిల్యూర్ ప్రోగ్రామ్ అది. మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, అది మీ ఇష్టం. నేనేమంటానంటే, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఇది, మైక్రో ఇరిగేషన్ అయినా, ఆర్కేబీ అయినా, స్మామ్ అయినా, సబ్మిషన్ ఆఫ్ అగ్రికల్చర్ మెకనైజేషన్, యాంత్రీకరణలో పనిముట్లు ఇచ్చే దాంట్లో 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% మీరు ఇవ్వండి రైతులకి ధారాళంగా. మీరు కావాలంటే మీరు కొని అగ్రో ఇండస్ట్రీస్లో బాడుకి ఇచ్చే పంతి ఇవ్వండి, బట్ రైతులకు అబ్బాకండి అని చెప్పేసి నేను చెప్తుండా. అట్నే ZBNF, దాన్ని కూడా మీరు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, దాన్ని అట్టే పక్కన పెట్టేసేసారు. ఇది ఫైనల్గా మేము రుణమాఫీ, ఒక్క 50,000 లోపల రుణాలు 25 లక్షల కుటుంబాలకి 4,500 కోట్లు ఒక్క కలంపోటుతో 1 టైం సెటిల్మెంట్ చేశాం. 25 లక్షల మంది రైతులకి మొత్తం 15,516 కోట్లు రుణమాఫీలో 3 దఫాలు ఇచ్చేసేసాం. లాస్ట్లో మేము ఇలేకపోయినాం. కౌలు రైతులకి 11,27,000 మంది రైతులకి, కౌలు రైతులకి 5,081 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చే పరిస్థితికి మేము తీసుకొచ్చాం. ఓవరాల్ 5 ఇయర్స్ 2 డిజిట్లో
11% గ్రోత్ రేట్ తో వ్యాపార అనుబంధ రంగాల్లో దేశంలో మొదటి స్థానం నిలబెట్టాం. మీరు నిలబెట్టండి, ఆ 2 డిజిట్ గ్రోత్ ఇంకా పెంచండి. మేము చేసిన దాంతో పోటీపడి మీరు చేయండి. మీరు అన్ని చేయకుండా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా పక్కన పెట్టేసి భూసార పరిశీలన పక్కన పెట్టేసి మేమేదో చేస్తామంటే 20,000 కోట్లకి 7,400 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు మీరు వచ్చినా మేము వచ్చినా రైతులు ముఖ్యం, మనకి వ్యాపార రంగం ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకరు కాదు, పోటీపడి మనం చేయాల్సిన పరిస్థితి. అటు కాకుండా మీరు 1/3 కి ఖర్చు తగ్గించేసేసి స్కీమ్స్ అన్ని టోటల్ పడుకోబెట్టేసేసి మేమేదో చేస్తామంటే కరెక్ట్ కదా. ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎవరు ఫీడింగ్ ఇస్తున్నారు, ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంత్రుల మాట వింటున్నారా, అధికారుల మాట వింటున్నారు? లాస్ట్ 5 ఇయర్స్ లో తెలుగుదేశం టైంలో ఏ స్కీములో మైక్రో ఇరిగేషన్ దేశంలో ఫస్ట్ వచ్చాం, స్మామ్లో పోటీపడి ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టి మళ్ళీ అడిషనల్గా తెచ్చుకున్నాం, లాస్ట్ ఇయర్లో కొంత అమౌంట్స్ రిలీజ్ చేయడంలో ఇబ్బందులు వచ్చిండొచ్చు మాకు, ఇవన్నీ తెలుసుకోండి. వాస్తవాలకు దగ్గరగా రైతులకు న్యాయం చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మాకేం అభ్యంతరంలా. కానీ మీకు మీరు నిన్న రైతు దినోత్సవం రోజు మాట్లాడిన వాటిల్లో వివరాల్లో మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో వాస్తవాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను.